సినిమా ఫస్ట్ స్క్రిప్ట్ ఎంచుకుంటే ఒక 5th వర్షన్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక 20 మినిట్స్ నరేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అరే బావా ఈ సినిమా నేనే రైట్ చేశాను, డైరెక్ట్ కూడా చేస్తున్నాను, ప్రొడ్యూసర్ కూడా నేనే, మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, లీడ్ యాక్టర్ కూడా నేనే చేస్తూ ఉంటున్నాను. అంటే మన వాళ్ళు రే వెనక్కి చూడకు. సో ఐ కెన్ అండర్స్టాండ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా అన్నారంటే మీరు కూడా చాలా మా అనొచ్చు, ఈడే రైటింగ్, ఈడే డైరెక్టింగ్, ఈడే ప్రొడ్యూసింగ్, ఈడే యాక్టింగ్. బట్ సి నేనే అలా అనుకోలేదండి క్యాస్టింగ్ ఇలాగా. సో సబ్జెక్ట్ 1.5 ఇయర్స్ వర్క్ చేసింది ఆ స్క్రీన్ ప్లే. న్యాచురల్గా నేను క్యారెక్టర్స్ కొంచెం స్పెసిఫిక్గా నేను కొంతమంది అనుకున్నాను, ఎస్పెషల్లీ మదర్ అంటే ఝాన్సీ గారు, ఫాదర్ అంటే రాజీవ్ కాంకల్ గారు. ఐమ్ రియల్ థ్యాంక్ఫుల్ దట్ వాళ్ళు నాకు వచ్చారు. సో అలాగే క్యాస్టింగ్ కూడా ఎవరి వన్ యాప్ ఉన్న వాళ్ళే పెట్టాను. ఇట్స్ నాట్ లైక్ నీ ఈ వీళ్ళ కోసం రాసుకున్న ఇదని కాదు, నేను ఒక జనరల్ స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత క్యాస్టింగ్ చేస్తాను. సో కమింగ్ టు దిస్ మూవీ, మనం జనరల్గా కాలేజీలో చూస్తుంటాం కొంతమంది స్టూడెంట్స్ చాలా సాదాసీదగా ఉంటారు, వాళ్ళకి పెద్ద కోరికలు ఉండవు, పెద్ద టాలెంట్స్ కూడా ఉండవు, చదువులు ఉండవు, స్పోర్ట్స్ ఉండవు, అమ్మాయిలు కూడా పట్టించుకోరు, కానీ ఒక ఉబలాటం, అందరితో మాట్లాడాలి, రికగ్నిషన్ కావాలి, అలా చెప్పి అటెన్షన్ డెఫిసిట్ కాదు, కాలేజీలో చూడండి ఒక కొంచెం ఆ ఇది ఉంటుంది క్యూరియాసిటీ. బట్ వెన్ యూ సీ వీడికి అందరినీ డామినేట్ చేసి ఏదో ఆల్ఫా మేల్ టైప్ క్యారెక్టర్ కూడా కాదు, ఇలాంటి క్యారెక్టర్ మేము చాలా చూస్తుంటాం కాలేజీలో. ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక జెన్యున్ క్యారెక్టర్ ఉంటుంది, దాట్ ఈస్ నాని, దాట్ ఈస్ మన యావరేజ్ స్టూడెంట్ నాని. ఇక్కడ దట్ వాస్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు షో ఇన్ ద హోల్ మూవీ, ఆ క్యారెక్టరేషన్ కూడా. అండ్ సినిమాలో కూడా చూడండి మనకు ఫీలింగ్ సొసైటీలో స్టూడెంట్స్కి ఏముంది, లైఫ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఆ ఫేస్ అంతా జస్ట్ చదువుకోవడం మామూలుగానే, అంతా కాలేజ్ అంతా ఫన్నీ కదా చిల్ కదా అని. బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఆ ఫేస్ చాలా ఛాలెంజింగ్ అండి, చాలా టర్బులెన్స్ ఉంటుంది. ఆ టర్బులెన్స్ జస్ట్ వాళ్ళకే కాదు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా టర్బులెన్స్ అంటే చూడండి, అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు ఎస్పెషల్లీ కాలేజ్ పాస్ అవుతున్నప్పుడు ఒక సార్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ వస్తూ ఉంటుంది, అది వెరీ న్యాచురల్ ఇన్ఎవిటబుల్, అది చాలా డిస్టర్బ్గా ఉంటారు, అది దాటితేనే ఫ్యామిలీ కూడా చాలా అందంగా ఉంటుంది. సో నేను ఆ పాయింట్స్ కూడా సినిమాలో చూపించాను. దీంట్లో మా మదర్ రోల్ ఝాన్సీ గారు చేసింది, కానీ రాజీవ్ కనకాల్ గారు చేసిన ఫాదర్ రోల్ చాలా న్యాచురల్గా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యన ఎస్పెషల్లీ వెరీ ఫస్ట్ బిగినింగ్ 10 మినిట్స్లో కొన్ని సీన్స్ వస్తాయి, ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. దాంట్లో ఫాదర్ సన్ వాళ్ళ అన్ని డైలాగ్స్ అంటే నిజంగా మనం చాలా వరకు నాన్నగారితో అంతలా కమ్యూనికేట్ చేయం, మాట్లాడం. సో ఐ ట్రై టు షో దట్ నిజంగా అలా అన్నప్పుడు, అఫ్కోర్స్ మై డియర్ ఫాదర్స్ ఆఫ్ సొసైటీ మీరు ఫీల్ అయిపోకండి, వాటికి పే ఆఫ్ ఉంటుంది తర్వాత సినిమాలో. ఓకే, ఎస్, టాకింగ్ అబౌట్ ది గర్ల్స్, నేను స్క్రీన్ ప్లే రాసిన తర్వాత ఇంకా 1 మంత్లో ప్రీ ప్రొడక్షన్ వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ చదువుకున్నాను సినిమా డేట్ అప్లై లాక్ చేసాను ఆవరేజ్ స్టూడెంట్ నాని అని. సో ఐ ఫీల్ గుడ్, నేనే నాని, ఇది నాని, ఇది హీరోయిన్స్, మొత్తం డామినేట్ చేసి పాడతాం. ఇంకా ఐ వాస్ వెరీ ఖుష్. సో షూటింగ్ అయిపోయింది, కింద మీద తొలిసి ఇది చేస్తాం, ఇంకా రషెస్ చూసుకుంటూ రఫ్ కట్ చూసుకుంటాం కదా 8 స్పీడ్లో చూసి, ఐ వాస్ జస్ట్ షాక్డ్, వాట్ జస్ట్ హ్యాపెన్ బ్రో, అమ్మాయిలు నాని, అమ్మాయిలు నాని అంటే ఈ స్నేహ గారు సాయిబా గారు కనీసం ఈ నానిగాడే రైటరు, ఈడే ప్రొడ్యూసరు, ఈడే డైరెక్టర్, ఈడే లీడ్ యాక్టర్ కూడా ఎక్కడా జాలిపడలేదు, తొక్కి పడేశారు అసలు. కనీసం ఓకే గ్లామర్ వదిలేండి అక్కడ మన వీక్, కనీసం యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ, అరే ఎమోషనల్ సీన్స్, వీళ్ళకి భాష కూడా రాదు, భాష కూడా నేర్చేసుకుని మెమరైజ్ చేసేసుకుని సెట్లో ఓ కంపీట్ చేసి మొత్తం డామినేట్ చేసి పాడేశారండి. జస్ట్ కిడ్డింగ్ అండి, యాజ్ అ డైరెక్టర్ నేను చాలా హ్యాపీ వాళ్ళ ఆ రోల్ అంతలా డైజెస్ట్ చేసుకుని అంతలా